సో పీజీఆర్ గారి అంతిమయాత్ర చూసిన వాళ్ళకైతే ఇక అసలు ఇంకా చాలా ఇదిగా అనిపిస్తుంటుంది. ఆ రోజున ఇంకొక ఉంటా బ్రదర్ అనే ఎవరు కనపడ్డా కానీ బ్రదర్ అని ఆయన సంబోధిస్తూ ఉండేవాళ్ళు. సో అది చాలా దురదృష్టకరం. కానీ పీజీఆర్ గారి లెగసీని కంటిన్యూ చేయడానికి మీరు కానీ మీ బ్రదర్ కానీ పాలిటిక్స్లోకి వచ్చారు ఎందుకండి? పీజీఆర్ గారు అనుకున్నంత స్థాయిలో మీరు ఎందుకు ఆయన లెగసీని కంటిన్యూ చేయలేకపోయారు? ఒకటండి, పీజర్ గారి శక్తి ఒకటి మాకు ప్లస్ అయితే మైనస్ కూడా అయింది. ఆయన అంతా ఎదగొద్దన్నది కొంత ఎట్లా కూడా రాజకీయాల్లో ఉంటుంది, ఎదిగే వాళ్ళని ఆపే వాళ్ళు చాలామంది ఉంటారు, సపోర్ట్ చేసి ముందుకు నడిపించే వాళ్ళకన్నా ఆపే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందులో నాన్న ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన వరకే గాడ్ ఫాదర్లు ఎవరు లేకుండే, నాన్నకి మలం చేయి పట్టుకొని నడిపించేటోళ్ళు కూడా ఎవరు లేకుండే. సో మా వంతుగా మాకు తోచినట్టు మాకు తెలిసినది ఒకటే, పబ్లిక్ సేవ చేయడం. పీజీఆర్ గారు ఎలాగైతే ప్రజలకు సేవ చేస్తుండే అదే విధంగా వెళ్ళాలని. మా నాన్న మాకు ఎప్పుడు మీరే అన్నారు ఆయన్నే లాబింగ్ చేయలే, మాకు కూడా లాబింగ్ ఎప్పుడు నేర్పిలే. ఇవన్నీ మాకు మైనస్ అయినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము చేస్తున్న సర్వీస్ కానీ ప్రజల్లో మాకున్న నమ్మకం ఈరోజు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. సరే, నాకు ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీలోనే ఇబ్బందులు కొంచెం స్టార్టింగ్లో ఉండే, ఎందుకంటే నాకు కూడా కొత్త, అదో మహాసముద్రం, అంత మహాసముద్రంలో నేను కూడా ఈదలేకపోయాను. నేను రాజకీయంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి నా పాలిటిక్స్ అంతా స్టార్ట్ చేశాను. అటు ఇటు పార్టీల అవకాశాలు వచ్చినప్పుడల్లా నా కోసం కన్నా ప్రజలతోటి మమేకం కావడానికి ఒక ఆపర్చునిటీగా తీసుకున్నాను నేను, అంతే తప్ప ఏదో నా సొంత ప్రయోజనాలకి కోసం అయితే నేను ఎప్పుడూ ఏ పార్టీలో కూడా వెళ్ళలేదు. వచ్చిన ఆపర్చునిటీస్ అనేది తీసుకొని పబ్లిక్కి సర్వీస్ చేయాలని వెళ్ళాను. 2014లో వైఎస్ఆర్సీపీలో నాకు ఒక ఛాన్స్ దొరికింది కంటెస్ట్ చేయాలని, డెఫినెట్గా కంటెస్ట్ చేశాను. మంచి ఈవెన్ తెలంగాణ వచ్చినా కానీ ఆంధ్ర పార్టీ నుంచి కంటెస్ట్ చేసినా కానీ 225,000 ఓట్స్ సెక్యూర్ చేసుకోగలిగిన, అప్పుడున్న మినిస్టర్ కానీ అప్పుడున్న బీజేపీ వేవ్ కానీ తట్టుకొని నాకు పీజీఆర్ డాటర్గా నేను చేసిన సర్వీస్కి 25,000 ఓట్స్ పడ్డాయి. అది నాకు ఒక సరే ఓడిపోయినా అన్న ఇది ఉన్నా కానీ డెఫినెట్గా ఒక ఎన్కరేజ్మెంట్ లెక్క అనిపించింది. మనం మా నాన్న చెప్పింది కరెక్టే, ప్రజలకు మనం సర్వీస్ చేస్తుంటే డెఫినెట్గా మనం ముందుకెళ్ళొచ్చు అనే ఒక నమ్మకం కలిగింది. దాంతో ముందుకెళ్ళాలనుకున్నాను. వైఎస్ఆర్సీపీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక అప్పుడున్న రూలింగ్ పార్టీ అప్పుడప్పుడే టీఆర్ఎస్ కూడా ఫామ్ అయింది. ఖైరతాబాద్లో బూత్ వైజ్ వాళ్ళకి నాయకులు కూడా లేకుండే పార్టీ నుంచి కూడా మాకు ఒక పిలుపుని వస్తే మేము కూడా దాన్ని అవకాశంగా తీసుకుని డెఫినెట్గా రాబోయే రోజుల్లో మనకు కూడా మంచిగా ఉంటుంది, ప్రజల్లోకి కూడా వెళ్ళడానికి. ఎందుకంటే రూలింగ్ పార్టీ కాబట్టి సంక్షేమ పథకాలు ఏ ఉన్నా కానీ ప్రజల వరకు అందించడానికి ఒక వారధి లేక మనం పనిచేయొచ్చు అని అందులో జాయిన్ అయ్యాం. జాయిన్ అయినాక మా పనితీరు కానీ ప్రతి క్యాడర్ని పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకెళ్ళాము. బూత్ వైజ్ అప్పుడు ఒక క్యాండిడేట్ కంటెస్ట్ చేసినా కానీ బూత్ వైజ్ ఏజెంట్స్ కూడా లేకుండే, ప్రతి దగ్గర కూడా బూత్ వైజ్లో మేము క్యాడర్ని డెవలప్ చేసుకున్నాం, మంచి పొజిషన్లోకి వచ్చాము. అప్పుడు అప్పుడులోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి, అప్పుడు కార్పొరేటర్గా కంటెస్ట్ చేయమని చెప్పారు. పర్సనల్గా నాకు ఒక అదొక దెబ్బ ఉండే, ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి మళ్ళీ కార్పొరేటర్కి కంటెస్ట్ చేయడం ఇబ్బందికరంగా ఉన్నా కానీ పార్టీ ఆదేశాలు ఉండే అప్పుడు కంపల్సరీ కంటెస్ట్ చేయాలంటే కంటెస్ట్ చేయడం జరిగింది. చిన్న పెద్ద పదవి కాదు మనకు ముఖ్యం, ప్రజలకు చేసి సర్వీస్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుందని నేను ఛాలెంజ్గా తీసుకొని చేశాను. అందులో ఖైరతాబాద్ డివిజన్ ఎస్పెషల్లీ పేర్లోనే ఖైరతాబాద్ ఉంది, అదే కాకుండా స్లమ్స్ కాలనీస్ కాంబినేషన్లో ఉంటుంది. మనకు కూడా ఒక నేచర్ ఆఫ్ వర్క్ అర్థమవుతుంది, ప్రజలతోటి కూడా మనకు సర్వీస్ అందించడానికి ఉంటుంది. ఇటు ఎడ్యుకేటర్స్ తోటి అటు స్లమ్స్లలో కూడా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో డివిజన్ చాలా పెద్దది, 65,000 ఓటర్స్ తోటి ఉన్న డివిజన్. సో ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది, రాబోయే రోజుల్లో మనకు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఖైరతాబాద్ ఎంచుకోవడం జరిగింది. అక్కడ మంచి వర్క్ చేశాను, అందరితోటి ఇటు కాలనీస్ తోటి అటు స్లమ్స్లో కూడా ఒక మంచి ర్యాపు అయితే మెయింటైన్ చేసుకోగలిగాను. పీజీఆర్ బిడ్డగా పీజీఆర్ తగ్గట్టు పనిచేసుకొని వెళ్తుంది, అవకాశం వస్తే అనే ఒక నమ్మకం అయితే కుదిరించగలిగాను. తర్వాత 18లో నాకు టికెట్ ఇవ్వలేదు, అప్పటికప్పుడే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉన్న నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఇందులోకి రావడము, ఆయనకి అకామిడేట్ చేయాలి కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యి ఉన్నాను ఇంకా మనకి ఇక్కడ, ఎందుకంటే అప్పటి నుంచి నన్ను కార్నర్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండగా మనం ఇంకొకలం పనిచేయలేము. బేసిక్గా నాకు అడ్వాంటేజ్ ఏమిందంటే నాగేందర్ ఎక్కువ ప్రజల్లో ఉండడు కాబట్టి ఎక్కువ అవకాశం ఉండే పని చేసుకోవడానికి. ఎట్లయితే కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను పనిచేశానో అప్పుడు కూడా అట్లనే చేశాను. నాకు డెఫినెట్గా వాళ్ళు ఏవో ప్రామిసెస్ చెప్పారు కానీ ఆ ప్రామిస్ మీద నమ్మకం నాకు తక్కువ ఉండే, ఎందుకంటే మనకు తెలుసు రాజకీయాల్లో చెప్పినవన్నీ కావని. కానీ పబ్లిక్తో ఒక కనెక్టివిటీ ఉండని నేను సేల్ అయ్యాను. 2020 ఈవెన్ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ అతను బాగుంటుండే, ఏమున్నా కానీ రెగ్యులర్గా పబ్లిక్ సమస్యలు తీసుకుపోయి ఇస్తే ఇమీడియట్గా నాకు శాంక్షన్ చేసేవారు.
ఒక ఎమ్మెల్యే చేయలేని పనులు కూడా నేను నా డివిజన్లో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ చేయించుకోగలిగినాను. అదే ధైర్యంతో ముందుకెళ్ళాను. కానీ సెకండ్ టైం ఎలక్షన్స్ అయిపోయాక మరీ ఎమ్మెల్యే సెంట్రిక్గా రాజకీయాలు షురు అయ్యి బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి నాకు ఇబ్బంది అయ్యిందండి. సో ఇక్కడ ఒకటి, ఒక కార్పొరేటర్ అంటే కేవలం ఆ డివిజన్ వరకే పరిమితమై ఉండాలి. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా తిరగవచ్చు, ఎక్కడైనా మాట్లాడు. కానీ 2014 కానీ 2018లో కానీ మీరు పార్టీ మారే వరకు కూడా కేవలం మీ డివిజన్కే పరిమితం అవ్వాల్సి వచ్చేది. లేదండి, నేను పార్టీ యాక్టివిటీస్ మాత్రం మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా చేశాను. ఈవెన్ మెంబర్షిప్ ఎందుకు కాదు, మీరే అన్నారు ఎమ్మెల్యే 2018 నుంచి అంటే అయిన 2018లోకి వచ్చాను. అంతవరకు కూడా నేను పార్టీ ఏమున్న మెంబర్షిప్స్ అవన్నీ కూడా కాన్స్టిట్యూన్సీ వైజ్ చేశాను. ఈవెన్ నాగేందర్ గారు ఉన్నా కానీ నేను మాత్రం కాన్స్టిట్యూన్సీ వైజే నా ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటా. ఆయన కూడా పెద్ద పట్టించుకునేటోడు కాదు, ఆయనకి ఎమ్మెల్యే పదవి కావాలా, ఆయన భూదందాలు కావాలి. కాబట్టి కాన్స్టిట్యూన్సీని పట్టించుకునేది ఏం పెద్ద ఇది లేకుండే ఎవరెవరం కార్పొరేటర్స్ ఉండే వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుని వెళ్తుండే. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో నేను నా క్యాడర్ ఎందుకంటే మేము బూత్ లెవెల్ నుంచి రెడీ చేసి పెట్టుకున్నా కాబట్టి అందరికీ దగ్గర నాకు గుడ్ విల్ ఉండే. అన్ని డివిజన్లలో కూడా పని చేసుకుంటే పార్టీ వర్క్ మాత్రం ఓవరాల్ కాన్స్టిట్యూన్సీలో చేసేదాన్ని. కానీ బీఆర్ఎస్ అయినాక ఎమ్మెల్యే సెంట్రిక్ అయ్యి నన్ను కార్నర్ చేయడము, ఒక డివిజన్కే పరిమితం చేయడము, అక్కడ కూడా ఎమ్మెల్యే పెత్తరికము మొదలైతే నాకు అప్పుడు సఫకేటింగ్గా ఉండే. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలోకి చేంజ్ అయితే మాత్రం 100% కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఉన్నా. రేవంత్ రెడ్డి గారు అవకాశం కల్పించారు, అవకాశం తీసుకొని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఒక క్వశ్చన్, పీజీఆర్ గారు బతుకున్నప్పుడు, పీజీఆర్ గారు ఉన్నప్పుడు దానం నాగేందర్ పొజిషన్ ఎట్లా ఉండేది? దానం నాగేందర్ గారికి బీజీఆర్ గారికి ఏ రిలేషన్, ఏ విధంగా ఉండేది? దానం నాగేందర్ ఒకరే కాదండి, పీజీఆర్ గారి శిష్యులు ఎంతోమంది ఉండే, అందరితో ఆయన బాగుంటుండే. మీరు అంటుండే బ్రదర్ అని మీరు ఎట్లా గుర్తు చేస్తారు? ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ట్రీట్ చేసేవారు. పీజీఆర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎంతోమంది నాయకులు పెద్ద స్థాయిలో ఎదిగేవారు. ఆయన ఎదగడమే కాకుండా ఆయనతో పాటు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా ప్రతి దగ్గర కూడా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ పీజీఆర్ గారి ఫాలోవర్సే. మీరు చూడొచ్చు ఎక్కడ పోయినా కానీ, ఇప్పుడు కార్వాన్ చూసినా కానీ, అక్కడ కంటోన్మెంట్ చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ పీజీఆర్ ఫాలోవర్స్ అక్కడ కంటెస్ట్ చేస్తుండే. ఆ స్థాయి ఆయన పెట్టుకున్నాడు, అందరినీ కూడా ఎంకరేజ్ చేసుకొని వచ్చారు. ఎప్పుడు కూడా నాకు బాగా గుర్తున్నది, ఒక నాన్న ఓడిపోయినప్పుడు నాగేందర్ వచ్చి నేను ఆయన వల్లనే యాక్చువల్గా 99లో సిఎల్పి లీడర్గా నానుండే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ఎంఐఎంకి 2 నుంచి 7 సీట్స్ అయినాయి. అప్పుడే నాంపల్లి వదిలేసేయాలని, ఆసిఫ్ నగర్ వదిలేసేయాలని అప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ పీజీఆర్ గారు సిఎల్పి లీడర్గా అప్పటికి నాగేందర్ వైఎస్ఆర్ గ్రూప్లో ఉన్నా కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వకపోతే వేరే పార్టీకి తప్పు మెసేజ్ పోతుంది, క్యాడర్ మనోభావాలు దెబ్బతింటే. ఓల్డ్ సిటీలో ఉన్న క్యాడర్ కూడా మనం మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం కాము. సో సిట్టింగ్ ఎమ్మెల్యే కంపల్సరీ ఇవ్వాలని మొండి చేసి నాగేందర్కి బీ ఫామ్ ఇప్పించారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఎంఐఎం ఖైరతాబాద్లో క్యాండిడేట్ని నిలబడిపించినందుకే నాన్న ఓడిపోవడం జరిగింది. అదే 13,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. 30,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. ఆయన ఎప్పుడు కూడా అది ఆలోచించలేదు, నా స్వార్థం ఏందని ఆలోచించలేదు. పార్టీ మనోభావాలు దెబ్బతినొద్దు, క్యాడర్కి దెబ్బతినొద్దు అనే అంత దూరదృష్టి ఉన్న వేరే వేరే వాళ్ళైతే ఆయన నా మంచి కాదు కదా, పక్క గ్రూప్ క్యాండిడేట్ కాబట్టి నేను వదిలేస్తే బాగుంటుందని అనుకుంటారు. కానీ ఆయన ఒక్కరి వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మనోభావాలు దెబ్బతినొద్దు, వాళ్ళు మెంటలీ వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఉండొద్దు. ఆ ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళకు కూడా మనం ఒక ధైర్యం చెప్పాలి, మన క్యాడర్ వాళ్ళు అన్నది ఉద్దేశంతో ఆయన ఎంకరేజ్ చేయడం. అలాంటి నాయకుడు పీజీఆర్ హయాంలో చాలా మంది స్టార్టింగ్ నుంచి ఇచ్చారు. నాగేందర్ గారికి ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. డెఫినెట్గా అందరికీ కూడా ఆయన ఎంకరేజ్ చేశారు, చాలా మందికి ఎన్నోసార్లు సీట్లు ఇచ్చారు. ఆయన కూడా అట్లనే అవకాశం వచ్చింది. కానీ ఆయన గెలిచినాక ప్రజలకు ఆ విధంగా పీజీఆర్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో ప్రజలకు సేవ చేయాలో ఆయన చేయలేకపోతున్నారు. సొంత ప్రయోజనాలకే ఎక్కువ ముందుకెళ్తున్నారు.